నమస్కారం. ఎస్ఎన్సి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పునవరం మండలంలోని ఏగులపాడు గ్రామంలో ఉన్నాం. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని అడిగి ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నాం. మీ పేరు చెప్పండి. బాబు ఏగులపాడు. మాది వరసలు లేక పంటలు ఎండిపోయి గోదావరి పెట్టలు కూడా బాగా మేము యూజ్ అయిపోయాయి. మేము బతకాలన్నా కూడా బతికే పరిస్థితి లేదు. అందుకని మేము అనుకున్నా, కానీ చిన్న వ్యవసాయం చేసిన వాళ్ళే ఇలా ఆత్మహత్య తీసుకోవాలనుకుంటున్నా, కానీ పెద్ద వ్యవసాయం చేసిన ఇలా చచ్చిపోతారని ఇప్పుడు తెలుస్తుంది. అప్పు సప్పు తెచ్చి వ్యవసాయం చేసుకున్నా, కాకపోతే అది పంట కూడా ఎండిపోయింది. ఇది బతికే పరిస్థితి లేదు అనుకుంటున్నాను నేను. అలాగుంది ప్రదేశం, కానీ ఈ గోదావరి ఈ బెడ్ రావడం వల్ల అప్పుడు కూడా నలిగిపోయాం బాగా, ఇప్పుడు కూడా అలాగే పంటలు ఎండిపోయి మాకు ఇలా బాధగా ఉంది. అంటే వర్షాలు లేక పండట్లేదు. అంటే ఎందుకు సీజన్ అయిపోయేసారా? అది జగన్ సీడ్ అని ఇచ్చారు, జగన్ సీడ్ అని ఇచ్చారు. కాకపోతే అది లేదనుకోకుండా 3 నెలల పంట అని ఇచ్చారు. కాకపోతే అది 4 నెలలు అయినా కూడా పంట చేతికి వచ్చేటట్లు లేదు. అది 2 సార్లు తడి పట్టినే, ఇంకా కంకె ఇంకా బయటకు రాలేదు అనమాట. ఆ బెంగ ఈ బెంగ చనిపోతే బాగుంటుంది అనుకుంటే, కాకపోతే పిల్లలు ఉన్నారనేసి అలాగే ఉంటున్నాం. ఉన్నామంటే అలాగ ఉన్నామన్న. ఓకే. అంటే ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేశారు? 5 ఎకరాలు వ్యవసాయం. 5 ఎకరాలు ఊరేశారా? 5 ఎకరాలు ఊరి, 6 ఎకరాలు ఏమో నువ్వు. ఓకే. రెండు వచ్చే పరిస్థితి లేదు? రెండు వచ్చే పరిస్థితి లేదు సార్. అయితే ఈ బెంగలు నిద్ర లేదు కంటికి, ఉన్న డబ్బులంతా వ్యవసాయానికి వేసేసాం. పైసా పరిస్థితి లేదు ఇప్పుడు. ఇప్పుడు తినాలన్నా కొనుక్కొని తినాలి, కూరగాయలు అన్నా బియ్యం అయింది. అందుకని బాగా బెంగ వచ్చేసి ఏదో ఒకవేళ ఆర్థిక సాయం మీద ఒకవేళ దయగలిగి ఎంతో కలిగిస్తారని. ప్రస్తుతం మనకి పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా నీళ్లు ఎక్కువ రోజులు నిలబడి ఉండటం వల్ల సీజన్ పోయింది. సీజన్ ఆదివాసులు వర్షాధారంపై ఆధారపడి వేసుకునేటువంటి పంటలు, వరి పంటలు, నువ్వులు, మినుములు, ఇవన్నీ కూడా ఇక్కడ ఆదివాసులు ఎప్పుడో గత తాత ముత్తాతల నుంచి కూడా వాళ్ళు వర్షాధారం మీద ఆధారపడి బతుకుతారు. వర్షాధారం మీదనే వాళ్ళు పంటలు కూడా వేస్తారు. అయితే ఈ పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా సీజన్ కంటే సీజన్ దాటిపోయిన తర్వాత వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. అంటే సీజన్ లో ఖచ్చితంగా కరెక్ట్ గా వాళ్ళు విత్తనం వేసేటటువంటి సీజన్ లో నీరు నిలబడి ఉండటం వల్ల దీని వల్ల ఏమైందంటే, ఇది సీజన్ తర్వాత వ్యవసాయం రావడానికి అవకాశం లేదు. పొలాలు పండే అవకాశం లేదు, అదే విధంగా నువ్వులు కూడా పండే అవకాశం లేదు, మినుము కూడా పండే అవకాశం లేదు. రైతులు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. మరి బయట నుంచి కూడా పెట్టుబడులు తెచ్చి వ్యవసాయం చేశారు. వీళ్ళందరూ కూడా ఒక పక్కన పోలవరం పోటు, మరో పక్కన అప్పుల ఊబిలో రైతులు ఇరుక్కున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి వెంటనే కూడా రైతులందరినీ కూడా ఆలోచన చేసి ఎక్కడైతే పంటలు చేతికి అందకూడదో, పంటలు ఎక్కడైతే నష్టపోతున్నారో అటువంటి రైతులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి తక్షణమే ఆర్థిక సాయం కూడా అందించవలసిన అవసరం ఉంది. మీరు చెప్పండి. సీజన్ అంటే మొత్తం సీజన్ అని తెలిపోయిందండి. వ్యవసాయం గురించి అయితే ఏమి ఇక్కడ అని చెప్పినట్టు అసలు నష్టమే కానీ లాభం, ప్రతి రైతు ట్రాక్టర్ వేస్తే ఎకరానికి 2000 రూపాయలు వాళ్ళు ప్లవ్ వేస్తే, కలెక్టర్ వేట్ అయితే 1600-1800 తీసుకుంటున్నారు. అలాగ ఎకరానికి పెడితే 5000 వేసుకోవాలి లెక్క. 5000 వేసుకుంటే ఇక్కడికి వచ్చేది 10 రూపాయలు కూడా లేవు. ఇప్పుడు అలా చూస్తే మొత్తం దుక్కే కనపడుతుంది, కానీ అసలు మొక్కే కనపడట్లేదు. అలాగుంది. వీళ్ళు విత్తనాలు కూడా చాలా రేటు. ఇప్పుడు బయట అంటే 200 దాకుంటారు సీడ్ అంటే దానికి మళ్ళీ ఊరి అయ్యాలా, తర్వాత ఇది మళ్ళీ 28-28 వేయాలా. ఎకరానికి ఒక బస్తా 2 బత్తాలు 3 బత్తాలు వేస్తారండి. ఫస్ట్ 20-20 0 13 తర్వాత వేసోడు డిఏపి వేస్తాడు. అలా ఊరి 2 కట్టలు వేసేస్తేనే అది వస్తుంది. దాన్ని మళ్ళీ కలుపు తీయాలి, కలుపు తీయాలి, మరి తీయాలి, తొక్కించాలి. అప్పుడు అమ్మాలి. అప్పుడు ఆ లోపులో రేట్లు ఉండవు. ఒకళ్ళు వచ్చిన రేట్లు అయితే ఉండవు. దానివల్ల రైతు కూడా చాలా, ప్రభుత్వం కూడా దానికి ఒక ఫిక్సర్ రేట్ చేయాలి. ఇప్పుడు బయట ఒక మనం బయట నుంచి కొంటున్నాం అనుకో, వాళ్ళ కంపెనీ ఎలా ఫిక్సర్ చేస్తాడు? ఈ రైతు మొత్తం పండించి చేసిన తర్వాత కూడా ఫిక్సర్ లేదు రేట్, ఇంత గ్యారంటీ అని లేదు. అలాంటప్పుడు రైతుకు చాలా లాస్ అనేది వస్తుంది. ప్రభుత్వం అలాంటివి కూడా గుర్తించి చేయాలి. రైతుకు
పండిస్తాడు అంతో కష్టపడి అంత డబ్బులు ఖర్చు పెట్టా పండిస్తాడు కానీ దానికి సరైన రేట్ లేదు దళారు ఏం చేస్తాడు ఇంటికి ఇస్తాను ఇంత రేట్ లేదు అంట ఇంక ఉండలేం కాదు మనం బయట అప్పులు తెచ్చి అప్పులు తీరవాలంటే ఇవ్వాలి కా వడ్డీలు అయిపోతాయి అలాంటి విషయాల్లో వాళ్ళకి ఇవ్వాలి లేకపోయినా వాళ్ళు కట్టాలి మన దగ్గర లేకపోయినా ఇప్పుడు పండపోయినా అయ్యదు అమ్మా కట్టాలి వాళ్ళు ఊరుకోరు కదా ఇప్పుడు డబ్బులు పై బ్యాంకు కూడా అప్పులు ఇవ్వడు ఎందుకంటే ఇది పోలవరం పెట్టి వీళ్ళకి ఇవ్వడానికి లేదు ప్యాకేజ్ ఇస్తే మన డబ్బులు ఇవ్వరు అనేసి ఇప్పుడు బ్యాంకులో కూడా లోన్ ఇవ్వట్లేదు అలాగుంది ఇక్కడ పరిస్థితి బాగా దానివల్ల మంతురి వ్యవసాయం అయితే అసలు ఏమీ లేదానికి చెప్పవసరం లేదు అందరికీ తెలిసిన విషయం ఈ గ్రామాలందరి చూసిన అన్ని దుఃఖి కనపడుతుంది కానీ మొక్కలు కనపడట్లేదు మొత్తం అలాగుంది ఇక్కడ అన్ని ఏం చేస్తారు ఇంకా మేము చేస్తామండి నేను కూడా తగ్గించానండి ఈ ఇబ్బంది ఎక్కడ చేసాము ఒక 4 ఎకరాలు అలా చేసాం ఎక్కువ లేదు వాతావరణం ఇప్పుడు వరి వేసామండి వరి ఒక 3 ఎకరాలు అలాగుంటది ఒక 2 ఎకరాలు అన్ని మిగతా నువ్వు వేసాం మినుము వేసాం కొద్దిగా మొక్కజొన్న వేసాం అలా మొత్తం సుమారు 5-6 ఎకరాలు వ్యవసాయం చేస్తాం మీ పేరు ఏంటన్నారు నా పేరు తమ్మయ్య అండి తుర్రం రేగులపాడ అయితే మరి ఈ సంవత్సరం మరి మీరు వేసినటువంటి పంట చేతికి వచ్చే అవకాశం ఉందా లేదండి లేదండి అసలు అవకాశం వచ్చేటట్టు ఏం కనపడట్లేదు ఇప్పుడు వరకు లేదు ఎవరికి కానీ మా ఒకటి గురించి కదా ఇక్కడ చూస్తే అందరికి అదే పరిస్థితి ఇప్పుడు ఈ రైతులను ఆదుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలని ప్రభుత్వమే చెయ్యాలి ఏం చేయాలన్న ప్రభుత్వం వచ్చేసి ఇంత పొలాలకు నీళ్ళు అందించడం అంటే జరిగే పని కాదు కాదు ఆదుకెలా కాకుండా ఏదైనా సాయం చేయాలి ఇంకంత తప్పనిసరిగా మనకి ఇవన్నీ వదిలేసి ఒకటి మనకి ఎందుకంటే పోలవరం ప్యాకేజ్ ఇచ్చేసి బయట పంపిస్తే అసలు ముఖ్యమైన పాయింట్ అది ఈ ఇచ్చేదాకా ఇలాగ సాయం ఎన్ని రోజులు పెడతాం సాయం ప్రభుత్వాన్ని అడగటం కూడా పద్ధతి కాదు మనం కూడా ఎందుకంటే మనకు ఈ ఇచ్చే ఏమో ఒకసారి ఇచ్చేసి అక్కడ పంపిస్తే మనకు అందరికి ఒక చోట అని ఉంటుంది అది అంటే పోలవరం ప్రాజెక్టు ఇలా నష్టపోతున్నటువంటి రైతుల ఆవేదన ఏంటంటే ఎంతకాలం అని మాకు ఇలా ఇలాగ ఉంటారు ఎలాగ తింటాం థాంక్యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో సబ్జెక్ట్ తో కలుద్దాం.